హీరోయిన్ గా ఫోకస్ అయిన లేడీ రష్మిక మందన్న. మహేష్ తో జోడీ కట్టి హిట్ కొట్టిన తన చేతిలో పుష్ప తప్ప మరో పెద్ద హీరో సినిమా లేదు. టాప్ స్టార్స్ కొత్త సినిమా ఆఫర్లు అన్ని పూజ హెగ్డేకే వెళ్తున్నాయి. దీంతో రష్మికకు మాత్రం టాప్ హీరోయిన్ గా పేరు తప్ప అవకాశాలు పెరిగే పరిస్థితి లేదు. ఎందుకు రష్మిక మందన టాలీవుడ్ లో మోస్ట్ లక్కీయెస్ట్ హీరోయిన్. చెలో అంటూ వచ్చి గీతా గోవిందం సరిలేరు నీకెవరు హెచ్ తో స్టార్ హీరోయిన్ గా మారింది. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతోంది. కానీ తన ఫ్యూచర్ మాత్రం డైలమాలో పడేలా ఉందంటూ కొత్త కామెంట్ షాక్ ఇస్తోంది. రష్మిక చేతిలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప తప్ప మరో భారీ ప్రాజెక్టు లేదు. శర్వానంతో ఆడాళ్లు మేకు జోహార్లు లాంటి మీడియం రేంజ్ ఎక్స్పెరిమెంట్ చేస్తోంది. అంతే తప్ప మరో పెద్ద హీరో ఆఫర్ ని అందుకోలేకపోతోంది. మహేష్ తో త్రివిక్రమ్ తీసే సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డేనే, ఎన్టీఆర్ తో కొరటాల సేవ తీసే మూవీలో కూడా హీరోయిన్ పూజ హెగ్డేనే. అంతేకాదు ఆచార్యలో చరణ్ సరసన మెరుస్తోన్న పూజ హెగ్డే తమిళ విజయ్తో బీస్ట్ చేస్తోంది. ఎక్కడ చూసినా తనకే రిపీటెడ్ గా ఆఫర్ల వరద పెరిగింది. కానీ రష్మికకే అలాంటి పరిస్థితులు లేవు. రష్మిక బాలీవుడ్ లో మిషన్ మజ్ను అంటూ సిద్ధార్థ్ మల్హోత్రాతో సినిమా చేసింది. అమితాబ్ తో గుడ్ బై అంటూ ప్రయోగం పూర్తి చేసింది. ఇలా హిందీకే తను పరిమితం అవటం వల్లే తనకొచ్చే ఆఫర్లను కూడా పూజా హెగ్డే ఎగరేసుకుపోయిందంటున్నారు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లంటే పూజా హెగ్డే, రష్మిక మందన్నే అంటారు. అంతగా ఈ ఇద్దరే ఎక్కువగా ఫోకస్ అవుతున్నారు. బడా ప్రాజెక్టులకు క్యారఫర్ డ్రెస్ గా మారారు. కానీ పూజా స్థాయిలో రష్మిక టాప్ హీరోల సినీ ఆఫర్లను సొంతం చేసుకోలేకపోతోంది. తన అవకాశాలకు కూడా పూజా హెగ్డేనే గండి కొడుతోందనే కామెంట్ పెరిగింది.